నందిని అసలు ఏమ అనుకుంటున్నావ్ నానమ్మ ఊర్ నుండి బయలుదేరి 2 రోజులు అయ్యింది ఈ 2 రోజులు ఎక్కడికి వెళ్ళావ్ కనీసం ఇంటికి ఫోన్ చేయాలన్న జ్ఞానం కూడా లేదు నీకు మరి హద్దు పొద్దు లేకుండా తిరుగుతున్నావ్ అమ్మా నేను నీ కూతుర్ని ఏం చేయమంటావ్ పోలికలేమో నీవి ఆ బిల్లు నాన్నవి ఆయనకి ఫోటోలు పిచ్చి ఒకటే ఉంది నీకు దాంతో పాటు ఆ పిచ్చి వస్తువులు పోగేసే పిచ్చి కూడా ఉంది కదే తండ్రికి తగ్గ కూతురువమ్మా కొన్ని తిట్లు తిప్పలు తప్పవమ్మా మీరు ఊర్కోండి మరి డ్రైవర్ తో చెప్పి పంపించింది కదా రమణమ్మ రమణమ్మ ఏంటమ్మా వాతావరణం వేడెక్కింది కూల్ డ్రింక్స్ అలాగేనమ్మా ఇది హ్యాండ్ బ్యాగ్ గా చెత్తబుట్ట దీన్ని ఎంత పెట్టి కొన్నావ్ పిచ్చి వస్తువులు ఫోటో రీళ్లు నీకు వచ్చేవాడు ఇవి కొని లేక అల్లాడిపోతాడే ఆ ఫోటో రీళ్లేనండి మన ఈ స్థితికి కారణం మర్చిపోయారేమో గుర్తు తెచ్చుకోండి సరే సరే చాలులేండి ఇక మీరు బయలుదేరండి నందిని నువ్వు రెస్ట్ తీసుకో నువ్వు బూస్ట్ తీసుకో అమ్మా గాజంటుంది గాజ ఎక్కడది అమ్మా వచ్చేటప్పుడు ఉన్న హుషారు వెళ్ళేటప్పుడు లేదు నానమ్మ ఇంటి వద్ద నుంచి తొందరగా బయలుదేరామనే నానమ్మ ఊరు రావాలంటే మళ్ళీ రేపైనా రావచ్చు ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఈ లోకంలోనే లేదని తెలిసి నేను ఆ ఊళ్ళో ఉండలేకపోయాను నాకు తెలియని అమ్మాయి గారు ఎవరమ్మా ఆరు నెలల కిందట సెలవు పెట్టి నువ్వు మీ ఊరు వెళ్ళావు గుర్తుందా రాజు అప్పుడు నేను నానమ్మ వాళ్ళ ఊరు వచ్చాను నానమ్మ ఉంటున్న వీధిలోనే ఒక పేదింటి అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేస్తున్నారు అందరితో పాటు నేను నానమ్మ కూడా వెళ్ళాం పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు ఆ అమ్మాయిని నేను కొన్ని స్టిల్స్ తీశాను అప్పుడు ఆ అమ్మాయి నా వైపు కృతజ్ఞతగా చూస్తూ నా జీవితంలో దిగిన మొదటి ఫోటోలు ఇవి మళ్ళీ మా ఊరెప్పుడు వస్తారు అని ఆశగా అడిగింది ఆ తర్వాత నేను అమెరికా వెళ్లే హడావుల్లో ఆ ఫోటోల సంగతే మర్చిపోయాను అమ్మకి ఫోన్ చేసి ఆ అమ్మాయి ఫోటోలు ప్రింట్ చేయించి నానమ్మ ఊరు పంపమని చెప్పాను అమ్మ మర్చిపోయింది ఆ అమ్మాయి ఫోటోలు ఇద్దామనే నేను ఈసారి నానమ్మ వాళ్ళ ఊరొచ్చింది కానీ ఆ అమ్మాయి ఈ లోకంలోనే లేదు ఏమైంది ఇంజిన్ బాయిల్ అయిందమ్మా
రేపు కొంచెం లేటుగా వస్తానమ్మా. అవును, మొన్న దారిలో కార్ రెడీ అయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాము? కార్ రెడీ అయి మనం బయలుదేరిన తర్వాత మీ రైల్వే స్టేషన్ దగ్గర కార్ ఆపమన్నారు. ఏ ఊరమ్మా ఇంట్లో చెప్పాలి కదా అంటే చాలా చిరాగ్గా ఏదో ఒకటి చెప్పు, చెప్పింది చెయ్యి పో అన్నారు. సరే సరే నువ్వు వెళ్ళు. రైల్వే స్టేషన్ ఏంటి, ఏ ఊరు వెళ్ళాను? వర్మకి దాసి ఉండి కూడా సొంత ఊరికి రోడ్డు కూడా వేయించుకునేది ఏమిటయా, మరీ ఇంత దారుణమా? బాగుంది, ఏం తెలియనట్టు మాట్లాడతావు. గొంపకు సున్నం కొట్టించడానికి మనసు ఒప్పదు, ఇంకా ఊరు రోడ్లా? మెల్లగా మాట్లాడరా బాబు, వాడి వసలే పాము చెవులు. ఏంటయ్యా ఇలా మీరు గొప్పలాడుకుంటూ వస్తున్నారా? ఏమి లేదండి, ఆ భూపతి విషయం మాట్లాడుకుంటూ వస్తున్నా. సోయ్ ఆ కిటికీ వేసే, చాలా దారుణం జరిగింది సార్. చాలా బాధేసిందయ్యా, తలలేని మొండం చూసి తట్టుకోలేక బయలుదేరొచ్చేసా. మన కుడి భుజం లాంటి పడిపోయాడు. హత్యకు ముందు రోజు ఫోన్లో మాట్లాడినప్పుడు గంజాయి తోటపై కంప్లైంట్ ఇచ్చినప్పుడు పని మీద ఉన్నాను అన్నాడు. స్టాక్ పంపించమని అడిగాను, పంపిస్తా అన్నాడు. అవే భూపత ఆఖరి మాటలు. రెండెకరాలు పనిచేసి ఉండొచ్చా? వాడి బోందా, వాడిని వెరక్కొట్టించి ఎంక్వైరీ చేశా, వాడు కాదులే. మన పాండు ఎస్ఐ చెప్పిన మాట ప్రకారం ఆ వచ్చి మాయమైన అమ్మాయి కోలారంటున్నారు. కొంప తీసి మన బెంగళూరు సేటుగాడి పని చేయించలేదు కదా. ఆ సేటుగాడికి మనకి ఏ విధమైన వ్యాపార విరోధం లేదు, పైగా మనం చెప్పినట్టుగా మన నెంబర్ టూ వ్యాపారం చేసేవాడు వాడు, వాడు కాదులే. ఏది ఏమైనా భూపతి హత్య విషయం మాత్రం తేలిక తీసేయటానికి వీల్లేదు. మన తరపున కూడా ఎంక్వైరీ పెడదాం. అవును సార్, మన వాళ్ళతో కూడా ఎంక్వైరీ చేద్దాం సార్. నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ సిటీకి వచ్చిన ఏసీపీ చాలా స్ట్రిక్ట్, ఎవరు చెప్పినా వినడు. స్టాక్ తెప్పించేటప్పుడు పంపించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండు, లేకపోతే కొన్నాళ్ళు ఆపేద్దామయ్యా. అవును రోయ్, వాడు పెద్ద బెటర్ కాదు, జాగ్రత్త. ఏ ఊరుకో, ఇది చూడండి ఒరిజినల్ కన్నా ఎంత క్వాలిటీగా ఉందో. ఇది ఫారిన్ బ్రాంది, ప్రస్తుతం దీని ధర మార్కెట్లో 7,000 రూపాయలు పలుకుతుంది. దీన్ని కూడా మనం నెంబర్ టూ మార్కెట్ చేసాం అనుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఏమయ్యా ఇప్పుడు ఇది అవసరమా, లోపల పెట్టు. భలేవారు సార్ మీరు, అలా అంటారంటే దీన్ని మనం నెంబర్ టూ మార్కెట్ చేసాం అనుకోండి, బాటిల్కి 4,000 మిగులుతుంది. వర్మగారు చెప్పింది కరెక్టయ్యా, 7,000 రూపాయలు పెట్టి బాటిల్ ఎంతమంది కొంటారు? 100,000 మందిలో 100 మంది మాత్రమే కొంటారు. అందులో 70% 2 పెగ్గులు మాత్రమే తాగి మూత పెట్టి భద్రంగా బీరువాలో దాచుకుంటున్నారు. ఇది చాలా కాస్ట్ మ్యాటర్, వదిలేయి. దానివల్ల లాభం కంటే తలనొప్పి ఎక్కువ. వ్యవస్థగా తిరిగే మనల్ని బిజినెస్ మ్యాన్లుగా పొలిటికల్ లీడర్లుగా మార్చిన వర్మగారికి నువ్వు వ్యాపారం గురించి చెప్పడం చాలా తప్పయ్యా. పోనీలేవయ్యా, ఏదో వ్యాపారం ఇంకా పెంచడానికి సలహా ఇవ్వబోయాడు. సర్లేగానే ఆ కాంటాక్ట్ పని ఏమైంది? అదే ఈ వారమే ఢిల్లీ వెళదాం అనుకుంటున్నాను, ఆ పని పూర్తి చేసుకుని వస్తానండి. పెద్ద డీల్ ఇది, కరెక్ట్గా డీల్ చేయి. ఏమయ్యా గౌరీ, చూసావుగా భూపతి పరిస్థితి, ఇక అమ్మాయిల పిచ్చిమానుకో. ఎంపీ ఆ పోతులు ఎస్ఐకి ఫోన్ చేయి. హలో ఎస్ఐ. సార్ కూలీలు నోరు విప్పారా లేదా? మధ్యాహ్నం భోజనం కూడా చెయ్యకుండా వీళ్ళని ఎర్రగ తీస్తున్నాను సార్. రాత్రికల్లా ఎలాగైనా వీళ్ళ నోటితో నిజం చెప్పించి నేనే మీకు ఫోన్ చేస్తాను సార్. ఇది మన కేసు సార్, అంత తేలిగా వదలను. సర్లే, వాళ్ళు నిజం చెప్పే వరకు వాళ్ళని వదలొద్దు. ఓకే. ఏంటి లేవరా, భోజనాలు రెడీ, రండి. ఫుల్ తాగడానికి 3 గంటల మీటింగ్. రండి. వర్మగారు. ఏంటయ్యా? మీ అబ్బాయి రవీంద్ర ఎక్కడ? ఆ అరుపులు వాడివేనయ్యా, ఆ రోజు నుంచి ఆ గది వదిలి వాడు బయటికి రాలేదయ్యా. వచ్చేసావరా దిగు. రే పుట్టు.
చూసారా మన డ్రెస్ రియాక్షన్ సార్ మన డ్రెస్ కాదు సార్ నీ డ్రెస్ కుక్కలు నేను కూడా తోలేను సార్ సరేలే డ్రెస్ చూడగానే రియాక్షన్ రాకపోతే జీవితంలో పైకి రావాలి ఈ డ్రెస్ కి ఇంత రెస్పాన్స్ వస్తే మన బ్యాగ్ లో ఉన్న ఏ ఒక్క డ్రెస్ వేసుకున్నా ఈ ఏరియాలో ఒక్క కుక్క కనబడి తొట్టండి నోరు మూసుకొని పద ఏంటి ఇక్కడ రాసింది ఒక గంటలో పాస్పోర్ట్ ఇస్తాడండి ఓహో వెరీ గుడ్ నాకు తెలియదు రాదు కదా ఇక్కడ ఎవరయ్యా ఓనరు నేనే సార్ రండి సార్ ఏం కావాలి సార్ నా ఫోటోలు తీయాలి ఇక్కడ ఫోటోస్ ఉన్నాయి సార్ ఏ సైజ్ కావాలో సెలెక్షన్ చేసుకోండి సైజులతో సంబంధం లేదు బాబు టైం సెన్స్ తో తీయాలి ఆ లిస్ట్ ఇవ్వరా మీరు అడిగిన టైంకే ఫోటోలు రెడీ చేస్తాం సార్ ఇదిగో లిస్ట్ దాంట్లో చూసుకో ఒక్క నిమిషం కాదు కదా ఒక్క సెకండ్ తేడా కూడా తీయాలి ఏంటి సార్ ఈ లిస్ట్ చిల్లర సర్కిల్ లిస్ట్ లా ఉంది చిల్లర సర్కిల్ లిస్ట్ కాదయ్యా మా గురుగారు జాతక రత్న మిడతంపొట్ల గారు ఇచ్చిన లిస్ట్ నా జాతక లిస్ట్ ఇది చూసి ఫాలో అయిపో నేను టాప్ హీరో అయిపోతాను ఈ ఆంధ్రప్రదేశ్ ని అల్లాడించేస్తాను మీరు అల్లాడించటం కాయలండి మీ లిస్ట్ మీ ఫాలో అవ్వాలంటే మాకు కొంచెం టైం వేస్ట్ అవుతుంది అందుకు 500 ఎక్స్ట్రా అవుతుంది 500 కాకపోతే ఇదిగో 600 తీసుకో ఫోటో సిద్ధం ఎలా వసూలు చేస్తాం కదా ఇక నన్ను మాత్రం అందంగా తీయాలి నేను టాప్ హీరో అయిపోయాను అనుకో నా పర్మనెంట్ ఫోటోగ్రాఫర్ నువ్వే ఇక నేను అమెరికా దుబాయ్ అనుకో ఆ పాస్పోర్ట్ బ్యాంక్ కూడా నీకే చెత్తాను పాస్పోర్ట్ అంటే ఆ పాస్పోర్ట్ కాదు ఈ పాస్పోర్ట్ అంత సైజ్ సంతకం పెట్టండి నేను పెద్ద సైజ్ వద్దు అనుకున్నాను రాము పెట్టి సంతకం రండి సార్ రండి కూర్చోండి అగే సార్ ఇందాక మీకు పిల్లి ఇచ్చినప్పుడు తెలుగులోనే సంతకం పెట్టారు చాలా ఆనందం వేసింది సార్ మన భాష అంటే మీకు ఎంత ప్రేమ ఎంత గౌరవం హ్యాట్స్ ఆఫ్ సార్ అటేడు తరాలు ఇటేడు తరాలు వేళ్ళు ముద్రలో పెట్టే వంశమయ్య బాబు వీటి ఇంగ్లీష్ ఎలా పెడతాడు సంతకం ఈ తెలుగు సంతకం ఈ మధ్యన ఎంతో కష్టపడి నేర్చుకుని పెడుతుంటే ఇప్పుడు అవసరం ఇలాగే దుర్పాలి దోమలు ఉంటాయి తప్పుకో ఎట్రా సూపర్ సార్ గెటప్ పదిరింది సార్ సూపర్ సార్ ఇదేం చూసే లోపల ఇంకా చాలా గెటప్లు ఉన్నాయి ఏంటి వీళ్ళంత టూడ్ అవుదామనే వాళ్ళలాగా నేను అవును ఇందాక ఇచ్చానే లిస్ట్ అది కాదు నువ్వు ఫాలో అయిపోయావు అనుకో వీళ్ళందరూ నా పక్కన వచ్చేసారు ఏం చేస్తుంది నువ్వు వెళ్ళి కెమెరా తీసుకోపో వెళ్ళు అదేం లేదు సార్ మీ గురుగారు పెట్టిన ముహూర్తాల లిస్ట్ ప్రకారమే మీరు ఫోటోలు దిగుతున్నారు మీరు పెద్ద హీరో అవటం ఖాయం అంటే అదే జరిగితే మీ సినిమా రిలీజ్ రోజున 38 ఫ్రేమ్స్ లోను పొరపాటు నాది 50 రోజులు గానీ 100 రోజులు గానీ ఆడింది అనుకోండి అన్ని టీవీ ఇంటర్వ్యూలోను తెలుగులోనే మాట్లాడండి సార్ బాగుంటుంది 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకొని ఇంగ్లీష్ లో ఇంటర్వ్యూ ఇస్తా అదేంటి సార్ పరభాష వాళ్ళు వాళ్ళ చిత్రాల గురించి కొంచెం కష్టమైనా తెలుగులోనే మాట్లాడుతుంటే మీరు తెలుగు వారై ఉండి ఇంగ్లీష్ నేర్చుకొని మరీ ఇంగ్లీష్ లో మాట్లాడతానంటారేంటి సార్ తెలుగులో మాట్లాడేది కామన్ అది ఇంగ్లీష్ లో మాట్లాడేమనుకో ఒక్కడికి అర్థం కాదు అంతేలేండి యాంకర్ ఏమో తెలుగులో ప్రశ్నలు అడుగుతుంది మీరేమో ఇంగ్లీష్ లో సమాధానం చెబుతుంటారు ప్రశ్న అర్థమై సమాధానం అర్థం కాని ప్రేక్షకుడు ఛానల్ మార్చుకుంటాడు అంతేగా రెడీ సార్ రెడీ సార్ అట్ టైం తీసుకున్నా సార్ సరే నువ్వు రెడీ రెడీ జనరేటర్ లేదా జనరేటర్ కాదురా బయట కస్టమర్స్ వచ్చారు వాళ్ళ పని చూసుకొని వచ్చి మీ అంత చూస్తా ఎంత టెన్షన్ పెట్టారా నిమిషాలు సెకండ్లు ఉండండి నీ అక్క ఫొటోస్ అంటే ఎంత డల్గా ఉన్నాయి సార్ రీప్రింట్ చేయమంటారా వద్దులే ఈ ఫొటోస్ ఏం ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకోంగా రే ప్రూఫ్ కోసం సంగతి నువ్వు చూసుకో లోపలికి వెళ్ళి వాళ్ళ తాట తీసేస్తారు బిల్ ఎంత ఒక్క నిమిషం సార్ ఇప్పుడు నువ్వు తన్నులు తినేంత నందిని నువ్వేంటి ఇక్కడ నేను రోజు వచ్చేది ఇక్కడికే గాని నువ్వెక్కడో చెప్పు ఇవి చాలా అర్జెంట్ ఓకే మేడం చాలైంది నిన్ను చూసి ఏంటి కేసులు ప్రూఫ్లు అంటున్నావు అనుకున్న జాబ్ అవును ఇక్కడేనా పోస్టింగ్ కాదు షోలాపూర్ లో ఫ్రెండ్ పెళ్ళికని వస్తూ నెగిటివ్స్ తెచ్చాను టైం దొరికి ఇక్కడ ప్రింట్స్ వేయించాను నా టైం బాగోక నీకు దొరికాను ఆహా అంత సిన్సియర్ గా డ్యూటీ చేస్తున్నావు అన్నమాట సిన్సియర్గా చేస్తేనే నమ్మ ప్రమోషన్స్ వచ్చేది సరే సరే ఇంటికి వెళ్దాం పద అమ్మ కూడా నీ గురించి చాలాసార్లు అడిగింది నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తాను అలాగే సార్